नमस्ते वेलकम टू नॉन स्टॉप न्यूज़ रोजंता बिजी गा उन्नारा न्यूज़ अपडेट्स मिस अय्यारा डोंट वरी ब्रेक्स लेकुंडा बोर कोट्टकुंडा नॉन स्टॉप न्यूज़ प्रति रोज रात्रि 9 गंटलकु नेनु अनुश्री కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం దసరా కానుకను అందించింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి. దీనికి సంబంధించి గవర్నర్ కార్యాలయం గెజెట్ ను విడుదల చేసింది. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని ఇటీవల నిర్ణయం తీసుకున్న జగన్ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపు చేసుకుంది. అసెంబ్లీలో ఆమోదం పొందడంతో ఈ బిల్లు చట్టంగా మారనుంది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. జీపీఎస్ అమలు బిల్లుకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోదం తెలిపారు. దీంతో గెజెట్ నోటిఫికేషన్ విడుదలైంది. సిపిఎస్ ఉద్యోగులకు పెన్షన్ భద్రతను కల్పించడమే లక్ష్యంగా జీపీఎస్ బిల్లును తీసుకువచ్చింది ప్రభుత్వం. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో జీపీఎస్ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ బిల్లును గవర్నర్ వద్దకు పంపగా ఇవాళ ఆమోద ముద్ర పడింది. గవర్నర్ ఆమోదంతో జీపీఎస్ బిల్ చట్టరూపం దాల్చింది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుకను ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులకు 3.64% డీఏను విడుదల చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో రేపు డీఏ విడుదల ఉత్తర్వులు వెలువడనున్నాయి. 2022 జూలైకి సంబంధించిన డీఏ 3.64% ఉత్తర్వులు రేపు విడుదల చేయనుంది ప్రభుత్వం. అటు నిరుద్యోగులకు కూడా జగన్ ప్రభుత్వం తీపి కబుర్ను అందించింది. గ్రూప్ 2 లో అదనంగా 212 పోస్టులను పెంచుతూ జీవో విడుదల చేసింది. గతంలోనే గ్రూప్ 2 508 పోస్టుల భర్తీకి జీవో విడుదలైన సంగతి తెలిసిందే. అయితే పోస్టుల సంఖ్య పెంచాలన్న నిరుద్యోగుల అభ్యర్థనపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. సీఎం జగన్ ఆదేశాలతో అన్ని విభాగాల్లో ఖాళీలను మరోసారి పరిశీలించిన జీఐడి అదనంగా 212 పోస్టులను పెంచుతూ జీవో జారీ చేసింది. త్వరలోనే మొత్తం 720 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది ఏపీపీఎస్సి. ఫైబర్ నెట్ స్కామ్ లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ నవంబర్ 9 వాయిదా పడింది. మొదట విచారణ ధర్మాసనం 8 వాయిదా వేయగా చంద్రబాబు తరఫు న్యాయవాది 9 వాయిదా వేయాలని అభ్యర్థించారు. చంద్రబాబు న్యాయవాది విజ్ఞప్తి మేరకు విచారణ 9 వాయిదా వేసింది సుప్రీంకోర్టు. మరోవైపు ఫైబర్ నెట్ పీటీ వారెంట్ పై నిర్ణయాన్ని ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్ పై నవంబర్ 10 నిర్ణయాన్ని వెలువరించనుంది ఏసీబీ న్యాయస్థానం. సుప్రీంకోర్టులో ఫైబర్ నెట్ కేసుపై నవంబర్ 9 విచారణ ఉన్నట్లుగా సిఐడి మెమో దాఖలు చేసింది. సిఐడి దాఖలు చేసిన మెమో ఆధారంగా కేసు విచారణను ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. చంద్రబాబుకు జైల్లో 2 లీగల్ ములాఖాతులు ఇవ్వాలని ఏసీబీ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. చంద్రబాబు భద్రతా దృష్ట్యా అంతకు ముందు ఉన్న 2 ములాఖాత్లను జైలు అధికారులు 1కి కుదించారు. దీంతో లీగల్ ములాఖాత్లు 3కు పెంచాలని ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. అయితే జైలు అధికారులను ప్రతివాదులుగా చేర్చకపోవడంతో నిన్న వేసిన పిటిషన్ను తిరస్కరించింది. సరైన ఫార్మెట్ లో మళ్లీ పిటిషన్ వేయాలని సూచించారు న్యాయమూర్తి. దీంతో మరోసారి చంద్రబాబుకి లీగల్ ములాఖాత్లు 3కు పెంచాలని పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను విచారించిన న్యాయమూర్తి 2 ములాఖాత్లకు అనుమతినిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రబాబు తన అవినీతి కేసుల నుంచి బయటపడేందుకు వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని ఏపీ తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మి పార్వతి ఆరోపించారు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో సమాధానం చెప్పాలని ప్రశ్నిస్తూ ఆమె లేఖను విడుదల చేశారు. తర్వాత సిద్ధార్థ లూద్ర ఇలాంటి సీనియర్స్ ఎంత తీసుకుంటారనేది మనకి తేట తెల్లంగా అన్ని టీవీల్లో వచ్చింది. అలా అన్ని న్యూస్లో వచ్చింది. వాళ్ళు దాదాపుగా 2 కోట్లు తీసుకుంటారు. హరీష్ సాల్వ్ ఆయన లండన్లో వాదిస్తూ ఉంటారు. తర్వాత సిద్ధార్థ లూద్రా కూడా అంతే కదా. అలా ఆ లెక్కను చూస్తే వీళ్ళు దాదాపుగా 18 లాయర్లను పెట్టారు. 18 లిస్టు 18 లాయర్లకి వాళ్ళ అసిస్టెంట్లు ఒక ఈ కేసు వాదించడానికి 18 మోయగలిగిన కెపాసిటీ వీళ్ళకు ఉంది అంటే ఎంత అవినీతిలో సంపాదించబట్టే కదా ఇంత డబ్బు వాళ్ళకి పే చేయగలుగుతున్నారు. అసలుగా రోజుకు ఎంత లేదనుకున్నా కూడా వీళ్ళందరికీ 2000 కోట్లు అవుతాయి. కనకదుర్గమ్మకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పట్టు వస్త్రాలతో పాటు పసుపు కుంకుమ అమ్మవారికి సమర్పించారు. దసరా శరన్నవరాత్రులు భాగంగా ఇవాళ మూల నక్షత్రంలో సరస్వతి రూపంలో దుర్గమ్మ దర్శన ఇచ్చారు. శరన్నవరాత్రుల సందర్భంగా మూల నక్షత్రం రోజున రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఇంద్రకీలాద్రికి వెళ్లారు. ఆలయ అర్చకులు సీఎం జగన్ కు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.
అనంతరం ఆలయ చిన్న రాజగోపురం వద్ద ముఖ్యమంత్రికి పరివేష్టం కట్టారు అర్చకులు. ఆ తర్వాత పట్టు వస్త్రాలను దుర్గమ్మకు సమర్పించారు. పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం అంతరాలయంలో సరస్వతీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శన అనంతరం ముఖ్యమంత్రి జగన్ కు ఆలయ పండితులు వేద ఆశీర్వచనాన్ని అందజేశారు. అమ్మవారి చిత్రపటంతో పాటు తీర్థ ప్రసాదాలను ముఖ్యమంత్రికి అందజేశారు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. ब्रह्माद्यानंद संतति वैखरी रूपा भक्त मानस हंसिका. ఏపీలో విద్యా వ్యవస్థల్లో మార్పులపై అసత్య ప్రచారం చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం మంచి చేస్తూ ఉంటే ప్రతిపక్ష నేతలు తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు. ఏపీ విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీ పడాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. టాబ్లెట్స్ పిల్లలకు వచ్చి డిజిటల్ ఎడ్యుకేషన్ లో వాళ్ళు ఇంప్రూవ్ చేయాలని నాలెడ్జ్ ఇంప్రూవ్ చేయాలని అని ఆలోచనతోని బైజూస్ ఇచ్చి పెట్టినా నేను బైజూస్ కొచ్చి 100 కోట్లు చెప్తున్నాం. ఒకటికి 10 సార్లు చెప్పాం. బైజూస్ కి ఒక అంతా కూడా వాళ్ళు జరిగిన ఎంఐయు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెప్పి 100 సార్లు చెప్పాం. ఏదైతే వాళ్ళు ఇస్తున్న కంటెంట్ కి ఒక రూపాయి కూడా ప్రభుత్వం పే చేయట్లేదు. మా దగ్గర రిజిస్టర్ అయిన మా ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విద్యార్థులు ఎవరు కూడా ఒక రూపాయి కూడా పే చేయడం అవసరం లేదు. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెప్పి 1-10 సార్లు చెప్తున్నాం. ఎందుకు పిల్లలతో మనోధైర్యం దెబ్బతీస్తారు? ఏపీ సీఎం జగన్ను ఏషియన్ గేమ్స్ క్రీడాకారులు కోనేరు హంపి, బి అనుష, యరాజ్ జ్యోతి కలిశారు. క్రీడాకారులను సీఎం జగన్ కు పరిచయం చేశారు మంత్రి ఆర్కే రోజా. ఇటీవల జరిగిన ఆసియా క్రీడల్లో సాధించిన పతకాలను సీఎం జగన్ కు చూపించారు క్రీడాకారులు. అంతర్జాతీయ వేదికలపై తెలుగు వారి ఖ్యాతిని నిలబెడుతున్న ఏపీ క్రీడాకారులను సీఎం జగన్ అభినందించారు. స్పోర్ట్స్ పాలసీ ప్రకారం క్రీడాకారులకు ఇప్పటికే 4.29 కోట్ల రూపాయలను విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. నభూతో నా భవిష్యత్ చాలా హ్యాపీగా అనిపించింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్ర ద్వారా పిల్లలందరిలో ఉన్న టాలెంట్ని, క్రీడల్లో ఉన్న వాళ్ళ టాలెంట్ని బయటకు తీసుకురావడానికి ఒక పెద్ద ప్రోగ్రామ్ని కూడా డిజైన్ చేయడం జరిగింది. సో మన వాళ్ళందరూ కూడా ఆడుదాం ఆంధ్రలో పాల్గొని పిల్లలందరినీ కూడా ప్రోత్సహించాలి, విలువైన వారి యొక్క మెసేజ్ని కూడా పిల్లలకి ఇవ్వాలని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా సంతోషంగా ఒప్పుకోవడం జరిగింది. సో స్పోర్ట్స్కి మంచి రోజులు వచ్చాయి జగన్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత. సో ఇక మెడల్సే మెడల్స్. బీఆర్ఎస్ కు హ్యాట్రిక్ విజయం ఖాయమని సీఎం కేసీఆర్ ధీమాన్ వ్యక్తం చేశారు. తుమ్కొంటలో కన్వెన్షన్ హాల్లో గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ ఎన్నికల్లో 95 నుంచి 100 అసెంబ్లీ స్థానాలు గెలుస్తామని చెప్పారు. తనను ఎంత మెజారిటీతో గెలిపిస్తారనేది ప్రజల దయ అన్నారు కేసీఆర్. బాధలు పోయినాయి, మంచినీళ్ళ బాధలు పోయినాయి, సాగునీళ్ళ బాధలు పోతున్నాయి, ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతున్నాయి, మనం పాలమూరు కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నాం. ఇట్లా ఇంకా కొన్ని బాధలు పోవాలి. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ కావాలి, ఇల్లు లేని అందరికీ ఇల్లు రావాలి, ప్రతి ఒక్కరు గౌరవంగా మా ఇంట్లో మేము ఉన్నాం అనే పద్ధతిలో ఉండే పరిస్థితి రావాలి. ఇవన్నీ జరగాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలవాలి, రాష్ట్రంలో గెలవాలి, అంతటా గెలవాలి, అన్ని జిల్లాల్లో గెలవాలి. గెలుస్తున్నాం, దాంట్లో ఏం డౌట్ లేదు. నాకు తెలిసి 95 నుంచి 105 స్థానాల మధ్య రావాలి, మనకు డౌట్ లేకుండా. నాతో మా జాంగీర్ బాయ్ చెప్పిండు, ఏమో కామారెడ్డి పోతాను మొదలుపెట్టిన సంగతి ఏంది, దానికి ఒక కారణం ఉంది, నాకు గజవేల్ కడ ఇల్లు ముంగిలు అని పెట్టుకుని నేను ఎందుకు పోతా హైదరాబాద్ పక్క ఉండి, నేను ఇక్కడనే ఉంటాను, ఏమి రందిపడకని చెప్పింది. తెలంగాణలో వచ్చేది ప్రజల ప్రభుత్వం, బొబ్బర్ షేర్ సర్కార్ అని కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ ధీమాన్ వ్యక్తం చేశారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్మూర్ బహిరంగ సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ అధికార పార్టీతో పాటు బీజేపీ, ఎంఐఎం పార్టీలపై విమర్శలు చేశారు. ये जो है
बीआरएस की सरकार है, इसे हटाना है। लड़ाई मोराला तेलंगाना और प्रजाला तेलंगाना के बीच में है। తెలంగాణలో ఎన్నికల వేళ పలువురు కీలక నేతలు బీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ ఉద్యమకారుడు జిటా బాలకృష్ణారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి కేటీఆర్ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. వనపర్తి జిల్లాకు చెందిన టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్ లో రావుల చంద్రశేఖర్ రెడ్డికి మంత్రి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. कांग्रेस पार्टी वल्ले तेलंगाना बिड्डल अमरुलय्यारंटू आवेदन व्यक्तं चेशारु मंत्री केटीआर. इक सोनिया गांधी तेलंगाना तल्ली कादनी बलिदेवतनी आनाडु रेवंत रेड्डी विमर्शिंचारु. इप्पुडु ओट्ल कोसं पोगट्टं हास्यास्पदमंटू उद्घाटिंचारु. कांग्रेस चेसिंदि एवरंडि असलु? आ पिल्लल सावुल कारणं एवरु? नेनु अंटलेनी माट स्वयाना रेवंत रेड्डी गारे चेप्पिनारु सोनिया गांधी देवत कादु वंदल मंदि प्राणालु तीसिन बलिदेवत बलिकोन्न సోనియమ్మా అని ఆనాడు నానా మాటలు మాట్లాడింది ఇదే రేవంత్ రెడ్డి. ఇలా అదే రేవంత్ రెడ్డి గారు వచ్చి ఎవరినైతే ఆయన కాంగ్రెస్ పార్టీ అమరులం చేసిందో, ఏ పిల్లల్నైతే చంపిందో, హంతకుడే సంతాపం చెప్పినట్టు గన్ పార్క్ కాడికి వద్దావా కేసీఆర్, గన్ పార్క్ కాడికి వస్తావా, అమరవీరుల స్థూపం మీద ప్రమాణం చేస్తావా, పైసల కట్టలతో దొరికిన ఒక దొంగ ఇలా మళ్ళీ వచ్చి పైసలు వంచాలని ప్రమాణం చేస్తే ఇది కలియుగం వచ్చింది నిజంగా అప్పుడప్పుడు చెప్పిన ఒక పెద్ద ఆయన. తెలంగాణతో తనకు కుటుంబ సంబంధాలు ఉన్నాయన్న కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై వ్యంగ్యంగా స్పందించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. 1969లో ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ చేసినప్పుడు కాల్పుల్లో 369 మందిని చంపారని గుర్తు చేశారు. గత 10 ఏళ్లలో తెలంగాణకు అనుకూలంగా రాహుల్ గాంధీ మాట్లాడారా అని ఆమె ప్రశ్నించారు. రాహుల్ గాంధీజీస్ ఎంటైర్ ఫ్యామిలీ హస్ ఎ రిలేషన్షిప్ విత్ తెలంగాణ. ఇట్ వాస్ నెహ్రూజీ హూ ఫోర్స్ఫుల్లీ మర్జ్డ్ us విత్ ఆంధ్ర and killed our aspirations. Then in 1969 again it was Srimati Indira Gandhi ji who killed 369 of our youth in firing when we asked for a separate statehood. Then it was Rajiv Gandhi ji who insulted our chief minister from OBC community, Dalit community, Anjaya ji. And then it was Sonia Gandhi ji who announced the formation of state of Telangana. Once she has taken it back, hundreds of our students కేటాయించవద్దని దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు డిస్మిస్ చేసింది. కారు రోటీ మేకర్ కు తేడా తెలుసుకోలేనంత అమాయకులు కాదని ఓటర్లు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దోశలు వేశారు. చక్కగా పెనంపై పిండి వేసి ఆయిల్ పోసి దోరగా రోస్ట్ చేశారు. దోశలు వేయటమే కాదు, తను తిని వెంట ఉన్న వారితోనూ తినిపించారు. తెలంగాణ కాంగ్రెస్ బస్సు యాత్రలో భాగంగా జగిత్యాల్లో పర్యటించిన రాహుల్ గాంధీ దారిలో ఓ టిఫిన్ బండి దగ్గర ఆగారు. దోశలు పోసి తిని పిల్లలకు తినిపించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. హెచ్సిఏ అధ్యక్షుడిగా జగన్మోహన్ రావు విజయం సాధించారు. యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్సిఏ ప్యానెల్ నుంచి ఆయన విజయం సాధించారు. ఉపాధ్యక్షుడిగా దల్జిత్ సింగ్ గుడ్ గవర్నెన్స్ ప్యానెల్ నుంచి గెలుపొందారు. సెక్రటరీగా క్రికెట్ ఫస్ట్ ప్యానెల్ నుంచి దేవరాజ్ విజయం సాధించారు. జాయింట్ సెక్రటరీగా గుడ్ గవర్నెన్స్ ప్యానెల్ నుంచి బసవరాజు, ట్రెజరర్ గా యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్సిఏ ప్యానెల్ నుంచి సిజే శ్రీనివాసరావు విజయం సాధించారు. కౌన్సిలర్ గా క్రికెట్ ఫస్ట్ ప్యానెల్ నుంచి సునీల్ కుమార్ విజయం సాధించారు. దేశంలోనే తొలి సెమీ హైస్పీడ్ రీజనల్ రైల్ సర్వీస్ నమో భారత్ ఢిల్లీ ఎన్సీఆర్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. సాహిదాబాద్ దుహై స్టేషన్స్ మధ్య 17 కిలోమీటర్ల ఆర్ఆర్టీఎస్ కారిడార్ ను జెండా ఊపి ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. ర్యాపిడ్ ఎక్స్ రైల్లో ప్రయాణించారు ఆయన. రైల్లో విద్యార్థులతో ముచ్చటించారు ప్రధాని. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రజల ప్రయాణానికి తక్కువ, కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించాలన్న ఉద్దేశంతో ఈ ర్యాపిడ్ ఎక్స్ రైల్ సర్వీస్ తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలతో కలిసి ఈ ప్రాజెక్టు చేపట్టింది. ఢిల్లీ ఘజియాబాద్ మీరట్ మధ్య 81.15 కిలోమీటర్ల ఆర్ఆర్టీఎస్ వ్యవస్థ 2025 కల్లా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది.
ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం దాదాపు 30,000 కోట్లు. ఈ ర్యాపిడ్ ఎక్స్ రైళ్లు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఒక్కో రైల్లో 6 కోచ్లు ఉంటాయి. ఇందులో ప్రయాణించేందుకు స్టాండర్డ్ కోచ్లో 20 నుంచి 40 రూపాయలు, ప్రీమియం కోచ్లో 40 నుంచి 100 రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. నమో భారత్ భవిష్య కే భారత్ కి జలక్ హై. నమో భారత్ ఇస్ బాత్ కా భీ ప్రమాణ హై కి జబ్ దేశ్ కి ఆర్థిక తాకత్ బఢ్తీ హై తో కైసే యే హమారే దేశ్ కి తస్వీర్ బదల్ జాతీ హై. దిల్లీ ఔర్ మేరఠ్ కా యే 80 किलोमीटर से ज्यादा का स्ट्रेच तो एक शुरुआत है. सुनिए, ये तो एक शुरुआत है. पहले फेज में दिल्ली, यूपी, हरियाणा और राजस्थान के अनेक क्षेत्र नमो भारत ट्रेन से कनेक्ट होने वाले हैं. अब मैंने राजस्थान बोल दिया तो अशोक गहलोत जी की नींद खराब हो जाएगी. भारत पै मरोसारी अक्कसन वेळगा किंदि कनाडा. इरु देशाल मध्य दौत्य उद्रिक्ततल नेपथ्यंलो भारत लो उन्न कनाडा पौरुलकु ट्रावेल अड्वैजरी अपडेट चेसिंदि. दाडुलु जरिगे प्रमादं उन्नंदुन अत्यंत अप्रमत्तंगा उंडालनि सूचिंचिंदि. భారత్ నుంచి 41 మంది దౌత్య సిబ్బందిని వెనక్కి పిలిపించిన అనంతరం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది కెనడా విదేశాంగ శాఖ. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో భారత్లో మీడియా, సోషల్ మీడియాలో కెనడాపై వ్యతిరేకత వ్యక్తమవుతోందని పేర్కొంది. ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాలతో పాటు బెంగళూరు, చండీగఢ్, ముంబై నగరాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలని కెనడియన్లకు సూచించింది ఆ దేశ విదేశాంగ శాఖ. కొత్త వ్యక్తులకు ఎలాంటి వ్యక్తిగత వివరాలు చెప్పొద్దని హెచ్చరించింది. దేశంలో రోజువారీ లెక్కన సరుకులు తెచ్చి అమ్ముకొని జీవనం సాగించే వీధి వ్యాపారులకు లోన్లు కావాలంటే బ్యాంకులు లేదంటే ఇతర ఫైనాన్స్ కంపెనీల చుట్టూ కాళ్ళరిగేలా తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఆ ఇబ్బందుల నుంచి వ్యాపారస్తులను గట్టెక్కించేలా ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. తన యూపీఐ పేమెంట్స్ ప్లాట్ఫామ్ గూగుల్ పే ద్వారా వారికి రుణాలు అందించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే గూగుల్ పే ద్వారా లోన్ అప్లికేషన్ ప్రాసెస్ అందుబాటులోకి తెచ్చినట్లుగా తెలిపింది. చిన్న మొత్తంలో రుణాలు అందించేలా గూగుల్ డిఎంఐ ఫైనాన్స్ సంస్థతో చేతులు కలిపింది. వ్యక్తిగత రుణాలు చెల్లించేలా యాక్సిస్ బ్యాంక్తో, యూపీఐ ద్వారా క్రెడిట్ లైన్స్ రుణాల కోసం ఐసీఐసీఐ బ్యాంక్తో జత కట్టింది. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ సంపద భారీగా తగ్గిపోయింది. టెస్లా షేర్ల పతనమే అందుకు కారణం. జులై సెప్టెంబర్ త్రైమాసికంలో టెస్లా ఫలితాలు మదుపరులను నిరాశపరిచాయి. దీంతో కంపెనీ షేర్స్ లో అమ్మకాలు వెల్లువెత్తాయి. టెస్లా షేర్ల పతనంతో మస్క్ సంపదలో దాదాపు 130,000 కోట్లు ఆవిరయ్యాయి. అయినప్పటికీ బ్లూంబర్గ్ బిలియనర్స్ ఇండెక్స్ ప్రకారం 210 బిలియన్ డాలర్లతో ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన నెగిటివ్ ట్రెండ్స్ తో స్టాక్ మార్కెట్స్ ఇవాళ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 231 పాయింట్ల నష్టంతో 65,397 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 82 పాయింట్ల నష్టంతో 19,542 పాయింట్ల వద్ద ముగిసింది. మార్కెట్లపై మరింత విశ్లేషణ మా బిజినెస్ కన్సల్టెంట్ కార్యరావు అందిస్తారు. షాపింగ్ ట్రేడింగ్ వల్ల మార్కెట్స్ మళ్ళీ ఒకసారి వీక్గా క్లోజ్ అయ్యాయి. మార్కెట్స్లో మేము చూసాం స్ట్రాంగ్ పెసిమిజం ఉండేది ఇన్వెస్టర్ కమ్యూనిటీలో, ఎందుకంటే యుఎస్ ఫెడ్ చైర్మన్ హాకిష్ కామెంట్రీ ఇచ్చారు, ఇండికేట్ చేస్తూ దట్ రేట్ హైక్ ఇంకా కంటిన్యూ అవుతుంది ఇన్ఫ్లేషన్ని ఫైట్ చేయడానికి. బెంచ్ మార్క్ ఇండిసీస్ కూడా ఇవాళ బాగా వీక్గా వల్నరబుల్గా ఉండేవి అమిడ్ సిమరింగ్ మిడిల్ ఈస్ట్ జియో పొలిటికల్ టెన్షన్స్. డొమెస్టిక్ ఎక్విటీ మార్కెట్స్లో మేము మళ్ళీ ఒకసారి సెల్లింగ్ ప్రెషర్ చూసాం ఫర్ అ థర్డ్ కన్జెక్యూటివ్ సెషన్ వీక్ గ్లోబల్ క్యూస్ వల్ల. మెయిన్లీ నిఫ్టీ ఇవాళ వీక్గా ఓపెన్ అయింది అండ్ థ్రూఅవుట్ ద సెషన్ వీక్ అనే ట్రేడ్ అయింది అండ్ ఫైనలీ 0.4% లాసెస్తో క్లోజ్ అయింది. సెన్సెక్స్ కూడా 0.4% లాసెస్ తోటే క్లోజ్ అయింది. అన్ని సెక్టోరల్ ఇండిసీస్ ఇవాళ వీక్గా క్లోజ్ అయ్యాయి. మెటల్, ఎఫ్ఎంసీజీ, పిఎస్యూ, బ్యాంక్ ఏమో బిగ్గెస్ట్ లూజర్స్ ఉండేవి.
కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇవాళ టాప్ నిఫ్టీ గెయినర్ ఉండేది. రేపు రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. సో అహెడ్ ఆఫ్ దాట్ మేము స్ట్రాంగ్ గెయిన్స్ చూసాం. ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్ కూడా నిఫ్టీ టాప్ పర్ఫార్మర్ లిస్ట్లో ఉండేది ఇవాళ. మీన్వైల్ రెండో వైపు ఐటీసీ, టాటా స్టీల్, బీపీసీఎల్ ఏమో టాప్ నిఫ్టీ లూజర్స్ ఉండేవి. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1% కింద క్లోజ్ అయింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా 0.7% లాసెస్తో క్లోజ్ అయింది. సో బ్రాడర్ మార్కెట్స్లో కూడా ఇవాళ మేము వీక్నెస్ చూసాం. బ్రాడర్ మార్కెట్స్ ఇన్ఫ్యాక్ట్ ఎక్కువగా అండర్ పర్ఫార్మ్ చేశాయి బెంచ్ మార్క్స్ కన్నా. పాకిస్తాన్ తో మ్యాచ్ లో సెంచరీ చేసిన వార్నర్ ఆ తర్వాత తనదైన స్టైల్లో సెలబ్రేట్ చేసుకున్నాడు. సెంచరీ పూర్తయ్యాక నీ అవ్వ తగ్గేదే ల్యాంటూ ఫోజులు ఇచ్చాడు. ప్రపంచ క్రికెట్ లో ఓవైపు తన ఆటతో, మరోవైపు తన రీల్స్ తో అదరు కొడుతూ ఉంటాడు ఈ డేవిడ్ బాయ్. ప్రస్తుతం వార్నర్ కు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మలయప్ప స్వామివారు గజవాహనంపై భక్తులకు దర్శనమిస్తున్నారు. గజవాహనాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. గోవింద నామస్మరణతో తిరువీధులు మార్మోగుతున్నాయి. నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.